ఈ ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క కరోనా వైరస్ ని అండర్ ఎస్టిమేట్ చేశారు. పారాసిటమాల్ అని బ్లీచింగ్ అంటూ తేలిగ్గా మాట్లాడే కొద్దికి ప్రజలు కూడా నిజమేది అనుకున్నారు. ఇంకో పక్క ఎక్కడ పోయినా మాస్క్ కూడా ధరించకుండా పోయే కొద్దికి ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. వీళ్ళు బయట తిరిగి ఒక సూపర్ స్ప్రెడర్స్ మాదిరి తయారయ్యే పరిస్థితి వచ్చారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున ఈరోజు మనకు ఈ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. పాలనా వైఫల్యం వల్ల 100 మంది రోజుకి పెట్టెల్లా రాలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. 10,000 కేసులు వస్తున్నాయి. అయినా కూడా క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఈ విషయం పైన శ్రద్ధ పెట్టినట్టు ఎక్కడ కూడా దాఖలు లేవు, చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ రావుని ఈ విధంగా డీల్ చేశారని చూశాం. అతను పిచ్చోడైపోయాడు. హైకోర్టు కూడా చాలా గట్టిగా అడిగితే సిబిఐ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అనితా రాణి కానీ డాక్టర్ రమేష్ బాబు కానీ ఇంకొక పక్కన ఎవరైతే కరోనా వైరస్ నుంచి కాపాడడానికి చాలా మంది ముందుకు వచ్చారు, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా కుటుంబాన్ని కూడా చూసుకోకుండా ఈ సేవలో కొంతమంది పనిచేసి వాళ్ళు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద పనిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మనం అందరం కూడా నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.